హాయ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి స్టోరీ అయితే చాలా బాగుంటుంది అసలుకి ఇది దేవయాని కళ లేకపోతే నిజంగానే జరిగిందా అనేది చూసేద్దాము వసదారా లోపల ఉండటంతో డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి తలుపుల మీద కొడుతూ ఉంటుంది ఏంటి వస్తారా ఇంకా రావటం లేదు ఇంకా డ్రెస్సు క్లీన్ చేసుకోలేదా అని అనుకుంటూ రిషి అక్కడికి వస్తాడు ఇదేంటి వసదారాన్ని లోపల పెట్టి ఎవరు పెట్టారు అని అనుకుంటూ రిషి డోర్ ఓపెన్ చేస్తాడు ఇదేంటి వస్తారా నిన్ను లోపల పెట్టి ఎవరు గడియ పెట్టారు అని రిషి అంటే అనుకోకుండా ఎవరైనా పెట్టారేమో సార్ అని చెప్పి అంటుంది వస్తారా నీకోసం రిపోర్టర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వస్తారా అని చెప్పి రిషి మాట్లాడుతూ ఉండగా మరలా అటెండర్ వచ్చి రూమ్కి డోర్ పెట్టేసి గడియ పెట్టేసి గబగబా అక్కడి నుంచి పారిపోతాడు రిషి వసు ఎంతకి రాకపోయేసరికి వీళ్ళేంటి ఇంకా రావటం లేదని చెప్పి జగతి గౌతమ్ ఫణీంద్ర వచ్చి చూస్తూ ఉండగా రిపోర్టర్స్ కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక డోర్ ఓపెన్ చేయగానే లోపల రిషి వస్తారా కనపడేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఓహో మీరు ఎండిఐ ఉండి మీ స్టూడెంట్తో ఈ విధంగా రహస్యంగా రాసలేలా కొనసాగిస్తున్నారా రూమ్లో తలుపులు పెట్టుకొని అని చెప్పి ఇక రిపోర్టర్సు దేవయ్య అడగమన్నట్లుగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఇక ఆ మాటలకి రిషికి బాగా కోపం వస్తూ ఉంటుంది నోరు ముయండి అని చెప్పి ఇక వేలెత్తి చూపించి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు రిషి అసలు మీకు ఏం తెలుసు అని ఏం జరిగిందని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమేనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ విధంగా రూమ్లో ఉంటే ఏం జరిగిందో తెలుసుకోరా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు మీ గురించి ప్రత్యేకించి తెలుసుకునేదేముంది కళ్ళెదురుగా కనపడుతూనే ఉంది కదా అంటే రహస్యం బట్టబయలుందని చెప్పి మాకే ఎదురు తిరుగుతున్నారా అని చెప్పి ఇక రిపోర్టర్ గట్టిగా అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు ఈ విధంగా మాట్లాడరు అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే ఓహో కట్టుకథ బాగానే వెళ్తున్నారే ఇప్పటిదాకా మీ మధ్యన ఏం జరిగిందో అంతా రహస్యంగా దాచిపెట్టారేమో ఇప్పుడు అంతా బట్టబయలు అయ్యేసరికి ఈ విధంగా కట్టుకథ అల్లుతున్నారు కదా అని చెప్పి రిపోర్టర్ అంటూ ఉంటాడు అప్పుడే లోపల నుంచి క్లాప్స్ కొడుతున్నట్లుగా సౌండ్ వెనపడంతో అందరూ కూడా లోపల వైపు చూస్తూ ఉంటారు అక్కడ మహేంద్ర దర్జాగా చైర్ మీద కూర్చొని క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఉంటాడు ఇక మహేంద్రని చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు డాడ్ మీరెప్పుడు వచ్చారు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందని మీరు ఈ విధంగా రిషి వస్తార మీద నింద వేస్తున్నారు ఏం జరిగిందో నేను చూపించనా అని చెప్పి ఇక మహేంద్ర సెల్లో వీడియోను చూపిస్తూ ఉంటాడు గౌతమ్ లోపలికి వెళ్ళి సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ తీసుకురాపో అని చెప్పి మహేంద్ర అంటూ ఉండగా సరే అంకుల్ అని చెప్పి గౌతమ్ అక్కడికి కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి సీసీ ఫుటేజ్లో ఏం జరిగిందో తన సెల్లో రికార్డ్ చేసి అక్కడికి తీసుకొని వస్తాడు అదంతా చూస్తున్న రిపోర్టర్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు అంటే ఇదంతా చేసింది అటెండరా అని చెప్పి అంటూ ఉంటారు అందరూ కూడా ఎవరు ఎలాంటి వాళ్ళో ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఈ విధంగా మీరు మాట్లాడినందుకు మీ మీద పరువు నష్టం వేస్తాను అని చెప్పి ఇక మహేంద్ర వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు రిపోర్టర్స్ దగ్గర వీడు ఎవరు నా కొడుకు రిషేంద్ర భూషణ్ సన్ ఆఫ్ మహేంద్ర భూషణ్ అని చెప్పి ఇక మహేంద్ర చాలా గర్వంగా రిషిని దగ్గరకు తీసుకొని చెప్తూ ఉంటే ఇక రిషి కళ్ళల్లో ఆనంద పాష్పాలు వస్తూ ఉంటాయి డాడ్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని చెప్పి రిషి అంటూ ఉంటే వసుధారా లోపల ఉందని తెలుసుకున్నాను ఇటువైపు రాలేకపోయాను వెనకాల డోర్ ఉంది కదా ఆ డోర్ నుంచి వస్తూ ఉంటే అప్పుడే నువ్వు కూడా వస్తూ ఉన్నావు ఇదంతా కూడా మన అటెండర్ గమనించలేదులే ఇదంతా కూడా నేను వీడియో తీశాను అని చెప్పి మహేంద్ర అంటూ ఉండగా చాలా మంచి పని చేశారు డాడీ అని రిషి మహేంద్రానికి కౌకలించుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైంది కదా ఏ తప్పు జరగలేదని ఇష్టం వచ్చినట్టు నిందలు వేయకండి ఇందుకీ అటెండర్ ఎక్కడా అని చెప్పి ఇక గౌతమ్ ఒక చోట అటెండర్ ఉంటే గబగబా చొక్కా కాలర పట్టుకొని అక్కడికి తీసుకొని వస్తాడు ఏరా చెప్పరా ఇదంతా ఎవరు చేపించారా అని చెప్పి మహేంద్ర అందరూ కూడా ఆ అటెండర్ని చంప మీద పెట్టి గట్టిగా పీకుతూ ఉంటే ఇక అటెండర్ ఏమో ఇదంతా కూడా మీ ఇంట్లో ఉన్న దేవయాని మేడం గారు చేపించారు అని అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి పెద్ద మీదంతా చేపించిందా అని చెప్పి రిషి అలాగే అందరూ కూడా దేవయానిని అసహ్యించుకుంటారు ఇదంతా తెలుసుకున్న రిషి ఇదేంటి పెద్దమ్మ ఈ విధంగా చేపించడం ఏంటి అని అంటే ఇక మహేంద్ర ఇదే మీ పెద్దమ్మ క్యారెక్టర్ అని చెప్పి ఇండైరెక్ట్గా క్లూలు ఇస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా దేవయాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు మరి మీ ఇంట్లో ఆవిడే ఈ విధంగా చేసింది అంటే మేమేం చేయగలం అని చెప్పి రిపోర్టర్స్ అంటూ ఉంటారు దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఆ రిపోర్టర్స్ మహేంద్ర వాళ్ళందరినీ కూడా క్షమాపణ వేడుకుంటారు ఇక దేవయాని అయితే కళ్ళు తెరిచి ఒక్కసారిగా దిగ్గులు లేచి నించుంటుంది ముచ్చమటలు పడుతూ ఉంటాయి దేవయానికి ఇక దేవయాని అయితే నాకేమీ తెలియదు నేనేమి చేపించలేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న ధరణి అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి ఇక ముఖం మీద నీళ్ళు చల్లుతుంది ఇక దేవయాని అయితే అలా చూస్తూ ఉండిపోతుంది నిత్యస్థురాలైపోయి ఏంటి అత్తయ్య గారు ఏం జరిగింది అని అంటే ఏంటి ధరణి మనం ఎక్కడున్నాము అని దేవయాని అంటే అదేంటి అత్తయ్య గారు మనం ఆ ప్రోగ్రాం చూస్తున్నాం కదా అని అంటూ ఉంటుంది ధరణి అంటే ఇదంతా నా కలనా నిజం కాదా అని చెప్పి దేవయాని భయపడిపోతూ ఉంటుంది వామ్మో ఇలా జరగకూడదు ఇలా జరిగితే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటుంది దేవయాని ఏంటి మా అత్తయ్య గారు ఏదో కలగన్నట్టున్నారు కొంపదీసి తన రహస్యాలన్నీ బట్టబయలైపోయాయా రిషికి తెలిసిపోయాయా అని అనుకుంటూ ఉంటుంది ధరణి ఇక సజావుగానే వసుధార ఇంటర్వ్యూ అయితే జరిగిపోతుంది ఈ విధంగా దేవయాని కలగంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్